వ్యూవర్స్, ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఇంటర్మీడియట్. ఆంధ్రప్రదేశ్, ఇది ఓన్లీ మీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎక్కువగా, ఎందుకంటే కొంచెం సిలబస్లో కొంచెం చేంజెస్ ఉన్నాయి కాబట్టి, లెసన్స్లో చేంజెస్ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో మీరు సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు రేపు మార్చిలో ఎగ్జామినేషన్ రాయబోతారు, ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా, కానీ ఇక్కడ ఇది ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే కాబట్టి మీరు మార్చిలో ఎగ్జామినేషన్ రాయబోతారు. అయితే మీకు ఆల్రెడీ తెలుసు, ఫస్ట్ ఇయర్లో మీరు ఎగ్జామ్ రాశారు, ఎకనామిక్స్కి సంబంధించినటువంటి ఒక ఎగ్జామ్ రాశారు. అయితే ఎగ్జామినేషన్లో ఎకనామిక్స్కు సంబంధించి మూడు సెక్షన్లు ఉంటాయి, 10 మార్క్స్ సెక్షన్, 5 మార్క్స్ సెక్షన్, 2 మార్క్స్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ 10 మార్క్స్ సెక్షన్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్ క్వశ్చన్స్. అదేవిధంగా 5 మార్క్స్కి వస్తే 12 5 మార్క్స్ అడుగుతాడు. అదేవిధంగా 2 మార్క్స్కి వస్తే 20 క్వశ్చన్స్ అడుగుతాడు, 2 మార్క్స్ క్వశ్చన్. ఇందులో ఏ లెసన్ నుంచి 10 మార్క్స్ అడుగుతాడు, 5 మార్క్స్ అడుగుతాడు, 2 మార్క్స్ అడుగుతాడు, అంటే ఏ లెసన్ నుంచి ఏ క్వశ్చన్లు ఎలా అడుగుతాడు అనే అవగాహన మీకు లేదు కాబట్టి, అది కల్పించడం కోసమే మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఇదే వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ లేదా బ్లూ ప్రింట్ అంటాము. కాబట్టి మూడు సెక్షన్ల నుంచి మనకు ఎలా వెయిటేజ్ ఇస్తున్నాడు, ఏ లెసన్ నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి, ఏ లెసన్ నుంచి తక్కువ మార్కులు వస్తున్నాయి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే విషయాన్ని చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో జాగ్రత్తగా వీడియో మొత్తం చూడండి, చూసిన వాళ్ళు లైక్ చేయండి. ఇది మీకు మార్చిలో జరగబోయేటటువంటి ఎగ్జామినేషన్కు ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. దీని ప్రకారమే మ్యాక్సిమం మీకు బ్లూ ప్రింట్ అనేటువంటిది, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఇంతకు మించి వేరే విధంగా ఏమీ ఉండదు, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి ఆ బ్లూ ప్రింట్ ఏమిటి అనేటువంటిది ఇప్పుడు వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. చాలా చూడండి, ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ తెలుగు మీడియం బ్లూ ప్రింట్ ఏముంది ఇందులో అని చూస్తే, ఫస్ట్ లెసన్స్ చూడండి. మనకు 10 లెసన్స్ ఉంటాయి, మీకు తెలుసు ఫస్ట్ ఇయర్లో కూడా 10 లెసన్లు ఉంటాయి, సెకండ్ ఇయర్లో కూడా 10 లెసన్స్ ఉంటాయి ఎకనామిక్స్లో. ఇందులో ఫస్ట్ లెసన్ ఆర్థిక వృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి అనేది ఫస్ట్ లెసన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. ఈ ఫస్ట్ లెసన్లో మ్యాక్సిమం ఒక 10 మార్క్స్ అడుగుతున్నాడు, ఒక 2 మార్క్స్ అడుగుతున్నాడు, 5 మార్క్స్ లేవు. ఓకే, టోటల్ 12 మార్క్స్ ఈ లెసన్లో నుంచి వస్తాయి. మళ్ళీ ఒకసారి చూడండి, ఫస్ట్ లెసన్లో నుంచి 5 మార్క్స్ రావు, ఓన్లీ 10 మార్క్స్ మాత్రమే వస్తుంది, ఒక 10 మార్క్స్, ఒక 2 మార్క్స్. సో మొత్తం 10+2 12 మార్క్స్. ఓకే, దెన్ సెకండ్ లెసన్ జనాభా మానవ వనరుల అభివృద్ధి, 10 మార్క్స్, 2 మార్క్స్, 2 మార్క్స్, 2 మార్క్స్, అంటే ఒక 10 మార్క్స్ అడుగుతున్నాడు, తర్వాత 3 2 మార్క్స్ అడుగుతున్నాడు చూడండి. సో మొత్తం 16 మార్క్స్, 10+2+2+2, సో 12 14 16, 16 మార్క్స్ ఈ యొక్క సెకండ్ లెసన్లో నుంచే వస్తున్నాయి. ఇందులో 5 మార్క్స్ కూడా లేవు సెకండ్ లెసన్లో నుంచి. నెక్స్ట్ థర్డ్ లెసన్ నుంచి మీకు 5 మార్క్స్ స్టార్ట్ అవుతున్నాయి, జాతీయ ఆదాయములో 10 మార్క్స్ స్టార్ట్ అయ్యాయి. ఇందులో జనాభాలో కూడా 10 మార్క్స్ ఉంది కానీ 5 మార్క్స్ లేదు, కానీ ఇందులో 10 మార్క్స్ ఉన్నాయి, 5 మార్క్స్ ఉన్నాయి, 2 మార్క్స్. అందుకే మీకు ఎక్కువ మార్కులు వస్తాయి థర్డ్ లెసన్ నుంచి. 3 కాన్సెప్ట్ ఉంటాయి చూడండి, ఒకటి సారీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాబట్టి జాతీయ ఆదాయం అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఆంధ్ర తెలంగాణ వరకు అయితే 3 ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాబట్టి జాతీయ ఆదాయం అనే కాన్సెప్ట్ ఉంది. అందులో ఒక 10 మార్క్స్ క్వశ్చన్, 5 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్, 2 మార్క్స్. సో మొత్తం 19 మార్క్స్కు సంబంధించి మీకు ఈ యొక్క థర్డ్ లెసన్ నుంచి వస్తుంది, ఎక్కువ మార్కులు వచ్చినటువంటి. తర్వాత వ్యవసాయ రంగం కూడా చూడండి, 4వ దాంట్లో వ్యవసాయ రంగంలో కూడా 10 మార్క్స్ ఉన్నాయి, 2 5 మార్క్స్ ఉన్నాయి, 2 2 మార్క్స్ ఉన్నాయి, ఎక్కువ మార్కులు వచ్చేది వ్యవసాయ రంగం. నేను మొదటి నుంచి అదే చెప్తుంటాను, చాలా సందర్భాలలో వ్యవసాయ రంగం చాలా ఇంపార్టెంట్, అగ్రికల్చర్ సెక్టార్, ఎక్కువ మార్కులు వస్తాయి, ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి, అందుకని ఇక్కడ ఒక 10 మార్క్స్ అడిగాడు, 2 5 మార్క్స్ అడిగాడు, 2 2 మార్క్స్ అడిగాడు. సో టోటల్ 24 మార్క్స్ వస్తున్నాయి చూడండి ఒక అగ్రికల్చర్లో నుంచి. ఓకేనా, సో దీన్ని బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత పారిశ్రామిక రంగంలో 10 5 2, సో మొత్తం మీకు దీంట్లో నుంచి 17 మార్క్స్ వచ్చాయి. సో ఇక్కడ కూడా జాతీయ ఆదాయంలో కూడా 19 మార్క్స్ వచ్చాయి, ఇందులో 17 వచ్చాయి, ఇందులో 24 వచ్చాయి. ఓకే, అయితే ఇక్కడ 10 మార్క్స్ చూడండి, 10 మార్క్స్ క్వశ్చన్స్ విషయానికి వస్తే 1 2 3 4, అంటే 5 లెసన్స్ నుంచి లోనే 4 10 మార్క్స్ వచ్చాయి చూడండి. ఈ సెకండ్ లెసన్ నుంచి 10 మార్క్స్ వస్తుంది, ఒకటి థర్డ్ నుంచి 10 మార్క్స్, ఫోర్త్ నుంచి 10 మార్క్స్, ఫిఫ్త్ నుంచి 10 మార్క్స్. ఓకే, సో ఇది ఒక్కటే రావాలి 10 మార్క్స్. ఓకేనా,
సో ఇది 1 to 5కి సంబంధించినటువంటి 1 to 5లో 4 10 మార్క్స్ అడుగుతున్నా, అంటే 4 లెసన్స్ నుంచి 10 మార్క్స్. అంటే ఇక్కడ ఏంది, ఒక ఫస్ట్ కాదు, ఇది 1 2 3 4 5 ఓకే 5 కూడా ఉన్నాయి కదా. సో మొత్తం 5 10 మార్క్స్ అడుగుతున్నాడు. మొత్తం 1 to 5 చదివితే సరిపోద్దండి మీకు. ఓకేనా, 1 2 3 4 5 అంటే ఫస్ట్ 5 లెసన్స్ నుంచే 10 మార్క్స్ అడుగుతున్నాడు. ఇక నెక్స్ట్ 10 మార్క్స్ లేవు. ఓకే, కాబట్టి ఈ 10 మార్క్స్ ఉన్నటువంటి యొక్క లెసన్స్ బాగా చదవండి, బహెడ్ చేయండి. ఖచ్చితంగా 10 మార్క్స్, 5 మార్క్స్, ఆల్రెడీ 10 మార్క్స్ ఇందులో నుంచే వస్తాయి. ఇక అందుకని ఫస్ట్ 5 లెసన్స్లో నుంచే ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇందులో చూడండి, ఇక ఇందులో అన్ని 5 మార్క్స్. ఓకే, ఒకటి 6th లెసన్ చూడండి, తృతీయ రంగం, ఒక 5 మార్క్స్, 3 2 మార్క్స్ ఉన్నాయి, 11 మార్క్స్. నెక్స్ట్ ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణ అనే దాంట్లో 2 5 మార్క్స్ ఉన్నాయి, 2 2 మార్క్స్ ఉన్నాయి, 14. దెన్ పర్యావరణము, సుస్థిర అభివృద్ధిలో 2 5 మార్క్స్, 2 2 మార్క్స్, 14 మార్క్స్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో 2 5 మార్క్స్, 2 2 మార్క్స్, 14. దెన్ ఆర్థిక గణాంక శాస్త్రంలో ఒక 5 మార్క్స్, నెక్స్ట్ 2 2 మార్క్స్. సో మొత్తం 9 మార్క్స్. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 6th to 10th లెసన్స్లో నుంచి 10 మార్క్స్ లేవు, ఓన్లీ 5 మార్క్స్ 2 మార్క్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా, సో ఇందులో మ్యాక్సిమం మీకు ఒకసారి కౌంట్ చేద్దాం, 5 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఉండాలి, 12 ఉండాలి. 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఉండాలి, 5 ఉండాలి. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఉండాలి, 20 ఉండాలి. మరి ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ 2 మార్క్స్ చూద్దాం, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, 22 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసాయి, అంటే 150 మార్క్స్ క్వశ్చన్ పేపర్ కాబట్టి మీకు. నెక్స్ట్ 10 మార్క్స్, 5 ఉన్నాయా, ఇక్కడే ఉన్నాయి కనబడుతున్నాయి, ఫస్టే చూసుకున్నాం, 1 2 3 4 5, అంటే ఫస్ట్ 5 నుంచి ఖచ్చితంగా 10 మార్క్స్ అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ 5 మార్క్స్ చూద్దాం. 5 మార్క్స్ వస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, 12 5 మార్క్స్, అందులో మీరు అటెంప్ట్ చేయాల్సింది ఓన్లీ 8 క్వశ్చన్స్. ఓకేనా, సో ఈ విధంగా మీకు ఎగ్జామినేషన్లో బ్లూ ప్రింట్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది. మీరు టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ఈజీగా పాస్ కావడం ఎలా, సెకండ్ ఇయర్ అనేది ఒక వీడియో చేశాను, మీరు చూడండి. అందులో మీకు ఈజీగా ఎలా పాస్ కావాలి, ఈజీగా అంటే చదవకపోతే కాదు, కొంచెం అంత రిస్క్ తీసుకోకుండా సులభంగా పాస్ మార్కుల కోసం ఎలా పాస్ కావాలి అనే వీడియో కూడా నేను చేశాను, ఒకసారి వీలుంటే ఆ వీడియో చూడండి. ఈ విధంగా మీకు బ్లూ ప్రింట్ అనేటువంటిది ఎగ్జామినేషన్లో మీకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా 99 మార్క్స్ పొందడం ఎలా అనే వీడియో కూడా చేశాను, అది కూడా మీకు ఉపయోగపడుతుంది. సో యువర్స్ స్టూడెంట్స్, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఈ విధంగా బ్లూ ప్రింట్ ప్రకారం, ఒకవేళ ఒక 2 మార్క్స్ క్వశ్చన్ పైకి కిందికి రావచ్చు, ఒక 2 మార్కులు అందులోని, అందులోకి 2 మార్కులు ఇందులోకి రావచ్చు, కానీ మ్యాక్సిమం ఇలాగే మీకు క్వశ్చన్ పేపర్లో పేపర్ సెట్టింగ్ అనేటువంటిది ఉంటుంది. క్వశ్చన్స్ ఈ విధంగానే మీకు అడుగుతాడు, దీన్ని ఫాలో అయితే మీకు సరిపోతుంది. ఓకేనా, సో స్టూడెంట్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.